మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అంటే ఇక్కడ ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ మీ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ 4 సార్లు గెలిచారు, 4 పదాలు గెలిచారు. ఇక్కడ ఆయన ఏమో, నేను అభివృద్ధి చేశాను ఇక్కడ ఈ ప్రాంతానికి సభలో చాలా పనులు చేశాను, అభివృద్ధి చేశాను, రోడ్లు వేశాను, రాజకీయ పట్టణానికి మంచినీళ్ళు తెచ్చాను అని చెప్తున్న పరిస్థితి. దీనికి మీరే ఉంటారు. నా శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఒక మ్యానిపులేటర్ అన్నారు. ఆయన ఏ రోజు స్వతహాగా స్వతంత్రంగా ఆయన గెలవడం జరగలేదు. మీకు అందరికీ తెలుసు, ఏదో ఒక సెంటిమెంట్లో గెలవడము, వేవ్లో గెలవడం, లేకుంటే వేరే నాయకుల యొక్క ఇమేజ్తో గెలవడము, ఇంకో నాయకులు ఉపయోగించడం జరిగింది తప్పక. ఆయన ఈ రోజు కూడా ప్రజల దగ్గరికి పోయి నేను శ్రీకాంత్ రెడ్డిని నా ముఖం చూసి ఓటేయండి అడిగిన పాప అనుభవలేదు. మేము అదే ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా ఉన్నాం. ఎందుకంటే దానికి ఉదాహరణలు చెప్తాను. ఆయన ఎంతసేపు జగన్ సార్ని చూడండి, రాజశేఖర రెడ్డి సార్ని చూడండి, విజయమ్మ గారిని చూడండి అంటాడు, కానీ నేను ఈ ప్రాంత ప్రజలు నాకు 15 సంవత్సరాలు భిక్ష పెట్టారు, నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అని అడగలేదు కాబట్టి ఆయన అభివృద్ధి చేయలేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంక్షేమం, అభివృద్ధి అనేది జోడుగుర్రాలు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది 0లో ఉంది. సంక్షేమం అనేది ఇస్తున్నారు, బట్ ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే వైసీపీకి ఉన్నారో, మద్దతుదారులు ఉన్నారో, వాళ్ళకే సంక్షేమ ఫలాలు. అంటే ఆయన చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే వైసీపీ నాయకులు చెప్తున్నది, ఈ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము ఇస్తున్నాము, అన్ని అందరినీ అందరికీ మేము అందేట్ చేస్తున్నాము, అర్హులైన వారికి అందరూ అన్న. నేను చెప్తేది ఏంటంటే అన్న, ఈరోజు సంక్షేమ పథకాలు అనేది ఈయన తెచ్చినట్టు ఏమి కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందిరమ్మ హయాం, జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో, అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు, భారతదేశంలో పేదవారు ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఎన్ఆర్జిఎస్ అనేది మంచి స్కీమ్ ఒకటి తీసుకొచ్చినారు. ఏ పార్టీ అయినా మనం దాన్ని ఒప్పుకోవాల్సిందే. అలాగే సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ అయితేనే, ఈరోజు వాళ్ళకి ఇస్తున్న కాస్మెటిక్ ఛార్జీలు అయితేనే, ఈయన చెప్తున్న అమౌడ్ అయితేనే, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనే, ఈ స్కీమ్లన్నీ ఏం చేసినట్టు ఏం కాదు. పేరుకు ఆయన పేరు పెట్టుకుని ఇస్తున్నాడు, కానీ ఏ ప్రభుత్వమైనా, ముందు ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా సంక్షేమ పథకాలు ఇస్తానే ఉన్నాయి. పేరు మార్పు తప్పక ఈయన అయితే కొత్తగా తెచ్చిన పథకాలు ఏదన్నా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొని రావాలా. ఎందుకంటే ఒక అంబులెన్స్ ఉంటుంది, అంబులెన్స్లో ముందు నాయకుని ఫోటో తీసి ఈ నాయకుని ఫోటో పెట్టుకుంటాడు. అలాగే ఈరోజు ఎన్నో వేలాది విద్యా సంస్థలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కేవలం భార్యాభర్తల మీద ఆధారపడి వాళ్ళిద్దరి మధ్య గొడవ పట్టేదానికి అమ్మఒడి అనే స్కీమ్ తీసుకొని వచ్చినాడు. అదన్నా చేసిన పాపాన్ని ఏదైనా పోతాడంటే అది పోవడం లేదు. అన్నీ ప్రజలను డబ్బుతో కొనాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్కీములు తెచ్చినాడు, కానీ ప్రజల యొక్క జీవితాల్లో మార్పు తెచ్చేదానికైతే ఈయన ఏం ప్రయత్నించలేదు. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఆయన ఇస్తున్న డబ్బులు మనకు ఏదో పెద్దగా అనిపించట్టు, కానీ ఈరోజు ఒక సిలిండర్ ధర, పప్పు ఉప్పు, ధాన్యం ధరలు అయితేనే, అలాగే పెట్రోల్ ధరలు అయితేనే, ఇవన్నీ ఆకాశాన్ని అంటే అయిపోయినాయి. ఆయన అయితే పూర్తిగా విఫలమైనాడు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు కలిగే అర్హత ఉంటే, హక్కు ఉంటే, ప్రజలు ఇంత వేసవిలో రాష్ట్రంలో నీళ్లు లేక అలమటిస్తూ ఉంటే, ముఖ్యంగా మా నియోజకవర్గంలో మేము క్యాన్వాస్ వెళ్తుంటే ఏ పల్లెకి వెళ్ళినా కానీ ఆక్రాంతలు చూస్తూ ఉన్నాం. ముందంతా ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో వరుణ దేవుడు ఉన్నాడని చెప్పుకునేవాళ్ళు. ఆయనకు నిజంగా ఆ శక్తి యుక్తులుంటే ఈసారి వర్షాలు కురిపించవలసిందిగా మేము ఆయన విన్నవించుకుంటున్నాం. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ ప్రచారంలో ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది, నేను మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయండి అని అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఆ చేస్తున్న ఆరోపణలు తెలుగుదేశం ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారో మీరు చేసే గారు మీరు చెప్తున్నావు అంటారు. దీనికి ఏమంటారు? ఒకటైతే నిజం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే ఆయన ఏదో మంచి చేశా అంటున్నాడు కదా. మనం దేవుని దగ్గరికి పోయినప్పుడు కూడా భక్తుడు అడిగేదానికి మనకు అర్హత ఉంటుంది, అక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది చూడాలన్న. 13వ తేదీ తర్వాత ఈయన ఏదైతే చేసినానని చెప్పుకుంటున్నాడో దానికి తీర్పునిచ్చేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాకు తెలిసి ఏ పార్టీని మేము కించపరిచే విధంగా నేను చెప్పను, కానీ ఈ రాష్ట్రంలో అయితే ఈ 5 సంవత్సరాలు జరిగిన నేరాలు ఘోరాలు అయితే ఒక ఎక్కడ సోమాలియానో, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఉండే డిక్టేటర్షిప్లో కూడా ఇంత ఘోరాలు జరగలేదు. ఎందుకంటే సామాన్యమైన ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గుండెపై చేయేసుకుని నిద్రపోయే రోజు అయితే 5 సంవత్సరాల నుంచి మేము చూడలేదు.
ఈ మార్పును అయితే కోరుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది ప్రజలకు. ఆయన 70 సంవత్సరాల్లో కూడా అపోజిషన్ లీడర్గా ఉండి కూడా పార్టీ ఏ విధంగా పనిచేయాలి, అపోజిషన్లో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా రూలింగ్ పార్టీలో చేస్తున్న అక్రమాలనైతేనేం, వాళ్ళు చేస్తున్న హింసనైతేనేం ప్రజల దృష్టిలోకి తీసుకొని పోయే దాంట్లో తెలుగుదేశం పార్టీని బాగా నడిపించారు. దాంట్లో సక్సెస్ అయినాం కాబట్టి ఈరోజు మా గెలుపు ఖాయమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.